हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल फ्रेंड्स इवाला मीकु ओक अत्यधिक लाभदायकमैनटुवंटि व्यापारं गुरिंचि चेप्पबोतुन्नानु। ई व्यापारं एंटि दींट्लो मनकी आदायं एंत उंटुंदि अलागे पेट्टुबडी एंत అనే వివరాలు తెలుసుకోబోయే ముందర మీరు మొట్టమొదటిగా మన ఛానల్కి ఇప్పుడే గనక విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసినా మొట్టమొదటిగా మీరే చూడొచ్చు। సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। మొట్టమొదటిగా ఈ వ్యాపారం అనేది చాలా హైయెస్ట్ టర్నోవర్ ఉన్నటువంటి బిజినెస్, నష్టాల్లో ఎప్పుడూ ఉండదు, ఎక్కువ డిమాండ్ కూడా ఉన్నటువంటి బిజినెస్। సంవత్సరంలో 365 రోజులు కూడా ఈ వ్యాపారం అనేది మనం చేసుకోవచ్చు। అలాగే పెట్టుబడి కూడా ఎక్కువగా ఉంటుంది, తక్కువ పెట్టుబడితో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు। వ్యాపారం పేరు ఏంటి అనేది తెలుసుకుందాం। మొట్టమొదటగా ఇలాచి అని యాలకులు అని అంటామన్నమాట। ఈ యాలకులు అనేది ఫ్లేవర్స్ గా మనము వాడతాము। ఏంటంటే మనము వాడేటటువంటి బిర్యానీలో కావచ్చు, లేకపోతే పాయసము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటల్లో మనము ఇది వాడతాము। ఈ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మనము మొట్టమొదటిగా తెలుసుకుందాము। ఇవి ఎక్కువగా వచ్చేసి హోల్సేల్ షాపుల్లోను ఈ బిజినెస్ ఎట్లా చేయాలనేది మొట్టమొదటిగా మనం తెలుసుకుందాము। ఎక్కువగా ఈ హోల్సేల్ షాపుల్లో మనకు దొరుకుతాయి, అలాగే రిటైల్ షాపుల్లో అయితే కేవలం 5 రూపీస్కి ఒక 5 పీసెస్ అనేది ఉంటాయి, ఇవి సేల్ అనేది చేస్తారు। బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం। మొట్టమొదటిగా మనకి ఇవి తక్కువ ప్రైజుల్లో ఎక్కడ దొరుకుతాయి అనే విషయానికి వస్తే, మొట్టమొదటిగా మనము వీటిని ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము। ఎక్కువగా ఇవి వచ్చేసి మనకి ఎక్కడ దొరుకుతాయి అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లోకి వెళ్ళాలి। గూగుల్లోకి వెళ్ళిన తర్వాత పుట్టాడి ఇడుక్కి డిస్ట్రిక్ట్ అనేసి ఇలాచి అని కనుక టైప్ చేస్తే మీకు అయితే కేరళలో ఉంటుంది। కేరళ స్టేట్లో ఈ ఇలాచి అనేది మనకి తక్కువ కాస్ట్లో దొరకడం జరుగుతుంది। ఇక్కడ గమనించండి, గ్రీన్ క్యారడమ్ ప్యాకింగ్ టైప్ ఆఫ్ గన్నీ బ్యాగ్ పాలీ బ్యాగ్ క్యారడమ్ అనేసి ఉంటుంది। ఇవి వచ్చేసి ప్యాకింగ్ సైజ్ వచ్చేసి 1 kg, 5 kg, 50 kgs అలా ఉంటుంది। దీనికి సంబంధించి ప్రైజెస్ ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటే కనుక కరడం సైజ్ వచ్చేసి 7 to 8.5 mm అనే రేంజ్లో ఉంటాయన్నమాట। ఈ ప్రైజ్ వచ్చేసి మనకి ఎంత పడుతుంది ఏంటి అనే విషయాన్ని మనము డైరెక్ట్గా కాల్ చేసి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ఆక్షన్ లాగా జరుగుతూ ఉంటుందన్నమాట। ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు ప్రైజ్ అనేది మారుతూ ఉంటుంది। ప్రస్తుతం ప్రైజ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే విషయానికి వస్తే, ఇక్కడ గమనించండి, కొన్ని చోట్ల వచ్చేసి తమిళనాడులో కేజీ వచ్చేసి 2800 అనేది ఉంది, కొన్ని చోట్ల వచ్చేసి 3000 రూపీస్ అనే ప్రైజ్ ఉంది। కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ప్రైజ్ వేరియేషన్ అనేది మనకి ఉంటుందన్నమాట। ఇది డైరెక్ట్గా మనము ఆన్లైన్లో చూసేసి ఏదో బిజినెస్ అనేది స్టార్ట్ చేయకూడదు, మనము అక్కడికి డైరెక్ట్గా వెళ్ళేసి ఆక్షన్లో కనుక పాల్గొంటే కనుక మనకి పూర్తి వివరాలు అనేది తెలుస్తాయి। కాబట్టి బిజినెస్లో దిగబోయే ముందర మనకు లోకల్ మార్కెట్ ఎట్లా ఉంది, ప్రైస్ ఎలా ఉంది అనేది మనం లోకల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్సేలర్స్ ఎంత ప్రైజ్కి పర్చేస్ చేస్తున్నారు, మనం కనుక ఏ ప్రైజ్కి ఇవ్వగలము, వాళ్ళు ఎంత పర్చేస్ చేసుకోగలరు పర్ మంత్ అనేది మనము హోల్సేల్ షాప్లోకి వెళ్ళేసేసి మనము ప్రైస్ డీటెయిల్స్ అనేది ఎంక్వైరీ చేసుకోవాలంటే మార్కెట్ రీసెర్చ్ అనేది చేసుకున్న తర్వాత మనకి అక్కడ ఎంత ప్రైజ్కి దొరుకుతుందని చెప్పేసి నేను ఇక్కడ మీకు ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఇచ్చున్నాను, ఎక్కడెక్కడ ఎంత ప్రైజ్కి దొరుకుతాయి అనేసి। వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ రైట్ సైడ్ మీకు ఉంటుంది, ఇక్కడ ఇండియా మార్ట్లో సైట్లోనే। ఇది వచ్చేసి అతిష్టామ్ ట్రేడర్స్ అని చెప్పేసి తమిళనాడులో పుదుక్కోటైలో ఉందన్నమాట। వీళ్ళని మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యి వాళ్ళు ప్రైజ్ ప్రస్తుతం ఎంత ఉంది అనేది వాళ్ళు మనకి చెప్తారు। ఇది సైజెస్ 6 to 7 mm, తర్వాత వచ్చేసి అలాగే 7 to 8.5 mm, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అనేది ఉన్నాయన్నమాట। 8 mm, 5.5 mm, 5 mm, 4 mm, 7 mm, 6.5 mm, ఇట్లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ని బట్టి ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటాయి। కాబట్టి మనము ఆ ప్రైస్ కనుక్కునేటప్పుడు ఎంఎంలో సైజు కూడా ఎంత అనేది కూడా తెలుసుకోవాలి। ఇక్కడ గమనించండి, 50 grams వచ్చేసి కేవలము 1000 రూపీస్ అనేది కొన్ని చోట్ల అమ్ముతూ ఉన్నారు। కాబట్టి ఈ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే మనము ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే మనకి లాభదాయకంగా ఉంటుంది। అందులోనూ ఈ వ్యాపారం అనేది ఎవ్రీ ఇయర్ తీసుకుంటే టర్న్ ఓవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కోర్స్ ఆఫ్ బిజినెస్ ఇది తెలియకుండానే స్పైసెస్ కింద వస్తుంది కాబట్టి సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్లో ఉంది కాబట్టి ప్రైస్ డీటెయిల్స్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి లాక్డౌన్ అనేది రిలీజ్ అయిన తర్వాత మీరు వీటి గురించి ఎంక్వైరీ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు దొరుకుతాయి కరెక్ట్గా. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే కేరళలో పుట్టడి ఇడిక్కి డిస్టిక్లో ఇలాచి అనేది మనకి దొరుకుతుంది. అది మీరు ఇండియా మార్ట్లకు సెర్చ్ చేస్తే ఇలాగ డీటెయిల్స్ మొత్తం మీకు వస్తాయి. ఇక్కడ వెరిఫైడ్ సప్లయర్ అని ఉంటుంది, వాళ్ళని మాత్రమే మీరు కనుక అప్రోచ్ అయితే బాగుంటుంది. అలాగే ట్రస్టెడ్ సీలు వెరిఫైడ్ అని ఉంటాయన్నమాట, వీళ్ళని మీరు అప్రోచ్ అయితే వాళ్ళ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏదేమైనా కానీ మీరు ఆన్లైన్లో ఎంక్వైరీ చేసి పర్చేస్ చేసేది దానికంటే డైరెక్ట్గా మీరు అక్కడ ఎక్కడైతే ఆక్షన్ అనేది జరుగుతుందో అక్కడ వెళ్ళేసి మీరు ఆక్షన్లో పాల్గొంటే అసలు ప్రైస్ ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.